క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ గాడ్ అయితే విరాట్ కోహ్లీ కింగ్ డెబ్బై అంతర్జాతీయ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ డెబ్బై ఒకటవ సెంచరీ కోసం రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్లో విరాట్ ఫామ్ చెప్పుకోదగినంత గొప్పగా లేదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్లో ఇప్పటిదాకా రెండుసార్లు గోల్డెన్ ఎండ్ డగౌట్ అయిన విరాట్ కోహ్లీ రెండుసార్లు రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు రెండుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసినా దానికోసం నలభై ఎనిమిది బంతులు తీసుకున్నాడు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ముప్పై మూడు బంతులాడి మూడు ఫోర్లు ఓ సిక్సర్ తో ముప్పై పరుగులు మాత్రమే చేయగలిగాడు పరుగులు వస్తున్నా క్రేజులో కుదురుకుపోవడానికి బాగా సమయం తీసుకుంటున్నాడు దీనివల్ల స్ట్రైక్ రేటు వంద దరిదాపుల్లోనే ఉంటోంది ఇదే ఫ్యాన్స్ కి మింగుడు లేదు అయితే పరుగుల్లోొచ్చినా రాకపోయినా విరాట్ కోహ్లీ ఎప్పుడూ లెజెండే అంటోంది సౌత్ ఆఫ్రికా మహిళా క్రికెటర్ డాన్ వాన్ నిక్కెర్క్ ట్విట్టర్ ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ కి సపోర్ట్ ప్రకటించింది నిక్కెర్క్ విరాట్ కోహ్లీని తక్కువ చేయడానికి విమర్శించడానికి కారణాల కోసం వెతుక్కోకండి అటు ఇటు ఎటు చూసినా లెజెండ్ ఎప్పటికీ లెజెండే దాన్నెవరూ కాదనలేరు అంగీకరించలేకపోతే మూసుకోండి ఓ టోర్నమెంట్ ఓ సీజన్ దశాబ్దాలుగా ఇస్తున్న పర్ఫార్మెన్స్ ను తుడిచిపెట్టలవు అంటూ ట్వీట్ చేసేది సఫారి ఉమెన్ క్రికెటర్ డాన్ వాన్